Yes, Nani Garu. Uh. Hi. Uh. Thank you. Thank you so much. Hi, I? ఇంత హాయిగా ఉందంటే ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవటం ఏదో ఒక రి ఒక బాండ్ ఉంది ఒక గట్టి రిలేషన్షిప్ ఉంది మీకు నాకు జనరల్గా అందరికీ తెలుసు నాకు వైజాగ్కి ఉన్న ఒక రిలేషన్షిప్ ఏంటి అంటే అందరూ ఇక్కడ వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి అనుకుంటారు కానీ నాకు స్లోగా 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 కొన్ని ఏళ్ళు గడిచేటప్పటికి నాకు ఒక క్లారిటీ వచ్చేసింది అది కాదు ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ నుంచి ఇప్పుడు నేను కొన్ని యాక్షన్ ఫిల్మ్స్ చేసినప్పుడు మిగతా ప్లేసెస్ కంటే కూడా ఒక సీడెడ్ లాంటి ప్లేస్లో ఎక్కువ ఆడేసినాయి బాగా ఒక క్లాస్ ఫిల్మ్ లేదంటే ఒక ఎంటర్టైనర్ చేసినప్పుడు యూఎస్లో ఇంకా హైదరాబాద్ సిటీలో ఇంకా బాగా ఆడేసినాయి బట్ ఈరోజు దాకా నేను ఏ జానర్ సినిమా చేసినా సరే బ్రహ్మాండంగా ఆడిన ఒక ప్లేస్ వైజాగ్ సో సో ఇది ఐ థింక్ ఇక్కడ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నానన్న ఒక ఇమోషన్ కంటే కూడా గట్టి ఇమోషన్ మన ఇద్దరికి ఉంది ఒక డామినేటింగ్ ఇమోషన్ మన ఇద్దరికి ఏర్పడిపోయింది ఆ బాండ్ సో ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్ ఈచ్ వన్ ఆఫ్ యూ హియర్ మామూలుగా వైజాగ్లో సాయంత్రం అయితే అందరూ వచ్చి ఈ బీచ్ రోడ్ మీద ఒక రౌండ్ వేసి వెళ్తారు కదా ఈ ఒక్కొక్క వైజాగ్ లో ఏదో ఒక ఏ కార్నర్ నుంచి అయినా సరే సాయంత్రం ఒకసారి ఇక్కడికి రాకపోతే చాలా మందికి గడవదని నాకు తెలుసు అలాగే డిసెంబర్ సెవెంత్ రోజు వైజాగ్ లో ప్రతి మూల నుంచి థియేటర్కి వెళ్ళాలి మీరు ఓకేనా ఈ డిసెంబర్ డిసెంబర్ ఇస్ ద న్యూ జనవరి అన్న నా ఫీలింగ్ డిసెంబర్ ఇస్ ద కొత్త సంక్రాంతి డిసెంబర్ ఇస్ ద తెలియకుండా ఇది ఒక సినిమా పండుగ నెల అయిపోయింది అండ్ నుంచి మనం డిసెంబరు జనవరి ఈ రెండు నెలలు కూడా సినిమాలకి సెలబ్రేట్ చేసుకోవాలి అలాంటి ఒక లవ్ దొరుకుతుంది ప్రతి సినిమా కూడా డిసెంబర్లో సో డిసెంబర్ ఫస్ట్కి మన తెలుగు దర్శకుడు హిందీ వెళ్ళి తీసిన యానిమల్ అన్న సినిమా రిలీజ్ అవుతుంది అండ్ డిసెంబర్ ఎయిత్కి మై డియర్ ఫ్రెండ్ నితిన్స్ ఫిల్మ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అన్న సినిమా రిలీజ్ అవుతుంది అండ్ డిసెంబర్ ట్వంటీ సెకండ్కి ప్రభాస్ అన్న సలార్ మన అందరం ఎదురు చూస్తున్న సలార్ సినిమా రిలీజ్ అవుతుంది అండ్ నాకు ఎంతగానో ఇష్టమైన రాజు హిరాని గారు డైరెక్ట్ చేసిన డూంకీ అన్న సినిమా డంకీ అన్న సినిమా రిలీజ్ అవుతుంది అండ్ డిసెంబర్ ట్వంటీ నైన్త్కి మన సుమగారు అబ్బాయి సుమగారు ఉన్నారు కింద ఉన్నారు ఓకే సుమగారి అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది సో ఈ ఈ అన్ని సినిమాలు కూడా గొప్ప బ్లాక్ బస్టర్ అయిపోయి ఇక్కడ నుంచి డిసెంబర్లో కూడా డిసెంబర్ జనవరి రెండు నెలలు కూడా సినిమా పండుగ మనసు కింద డిక్లేర్ చేసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇన్ని సినిమాల మధ్యలో కూడా ఎన్ని ఉన్నా సరే ఏమున్నా సరే డిసెంబర్ సెవెంత్కి అన్న అన్నది ఎప్పటికీ మీ మనసులో నిలిచిపోయే ఒక సినిమాగా ఉంటుందని కంప్లీట్గా విత్ విత్ థౌజండ్ పర్సెంట్ నమ్మకంతో ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ చెప్తున్నాను ఈ ఈ విరాజ్ ఈ మహి ఈ యష్నా ఈ జస్టిన్ ఈ టీం అందరూ కూడా మీ మనసులో ఒక స్పెషల్ స్థానం సంపాదించుకుంటారు అండ్ అండ్ ఈ హాయ్ నాన్న అని మీరు ఇంగ్లీష్లో చదువుతున్నారు కదా హాయ్ దాన్ని కనుక మనం తెలుగుకి కనుక ట్రాన్స్ ట్రాన్స్లేట్ చేస్తే హాయ్ హాయిగా ఉండబోయే సినిమా ఇది హాయ్ నాన్న ఇది తెలుగులో మీరు చాలామంది అనుకుంటారు ఇప్పుడు నాని ఏడిపించేస్తాడు ఎమోషనల్ ఫిల్మ్ అని అనుకుంటున్నారు కదా కాదు ఇది ఒక కంప్లీట్ మీ మీ కళ్ళల్లో నీళ్ళు కూడా ఆనందంతో తిరుగుతాయి మీ కళ్ళల్లో నీళ్ళు కూడా ఒక చిన్న హ్యాపీ టియర్స్గా వస్తాయి బయటికి ఒక సినిమా ఒక థియేటర్కి వెళ్ళి మనం ఎలాంటి ఒక ఎడ్రిలైన్ అయితే ఫీల్ అవ్వాలి అలాంటి ఎడ్రిలైన్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లవ్ స్టోరీలో కుదిరితే ఎలా ఉంటుందో మీరు హాయనాన్నలో చూస్తారు అండ్ మా టీం అందరికీ కూడా ఈరోజు ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మా ఇఫ్ హ్యావ్ టు ఇఫ్ మా డైరెక్టర్తో స్టార్ట్ చేయాలి శౌర్య తన ఫస్ట్ ఫిల్మ్ ఇది నేను ఐఎమ్ నా బాయ్ స్క్వాడ్లో ఇంకొక బాయ్ ఎంటర్ అయిపోయాడు ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ శౌర్య అండ్ చాలా ఒక చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు ఇలా డెబ్యూ ఫిల్మ్ మేకర్స్తో నేను పని చేసినప్పుడు ఇంత గొప్ప అవుట్పుట్ ఇచ్చినప్పుడు ఇంత మంచి సినిమా తీసామని తెలిసినప్పుడు ఐ రియలీ విష్ శౌర్య రీచెస్ మచ్ మచ్ బిగ్గర్ హైట్స్ ఆఫ్టర్ ఆయన నాన్న అండ్ హీ విల్ ఐ నో ఇట్ ఆల్రెడీ అండ్ మా ప్రొడ్యూసర్స్ మోహన్ గారు అండ్ విజేందర్ రెడ్డి గారు వాళ్ళకి సినిమా ఫస్ట్ మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో వాళ్ళ ఫస్ట్ సినిమా ఒక గొప్ప సినిమా అవ్వాలి ఒక స్పెషల్ సినిమా అవ్వాలి అని నేను చాలా బలంగా కోరుకొని దీంట్లోకి దిగాను ఈరోజు ఆ ప్రామిస్ని నిలబెట్టుకున్నందుకు ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను అండ్ కంగ్రాచులేషన్స్ సార్ ఐ థింక్ వి మేడ్ గ్రేట్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ హెష్యాం మా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలరా రోజు నా ఆపర్చునిటీ ది నిన్నే ఫైనల్ రెండు రీల్స్ కూడా చూసి కంప్లీట్ రీ రికార్డింగ్ చూశాను మ్యాజిక్ చేస్తాడు సినిమాతో నేను ఒక సినిమా ఆల్రెడీ నేను చూసుకొని నేను ఏదైతే ఫీల్ అయ్యానో దాన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళాడు హెష్యాం థ్యాంక్ యూ సో మచ్ యు ఆర్ ద సోల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ హెష్యాం అండ్ సానుజాన్ వర్గీస్ తన తన బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ తన తన బ్యూటిఫుల్ మ్యూజిక్ తో కూడా టెక్నీషియన్స్ గా ఎంతో గొప్ప వైబ్ నందించారు సినిమాకి అండ్ ఎడిట్ థ్యాంక్ యూ అండ్ మా ఎడిటర్ ఐ థింక్ ఈ సినిమాని ఇంత బ్యూటిఫుల్ ఇంత గొప్ప కావ్యాన్ని అన్ని హైస్ తో రెండున్నర గంటల్లోకి అంత బ్యూటిఫుల్ గా చేయగలిగాడు సో తనకి అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ కి అవినాష్ కి మా టీం అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గైస్ మనందరం కూడా తల ఎత్తుకొని చాలా గర్వంగా చెప్పగలిగే ఒక సినిమా చేసాం అండ్ మా ప్రియదర్శి తను హీరోగా ఎన్ని సినిమాలు చేస్తున్నా సరే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ వచ్చి చేశాడు అండ్ ఇట్ హీ గేమ్ హార్ట్ వార్మింగ్ పర్ఫార్మెన్స్ అలాగే విరాజ్ అలాగే సినిమాలో జయరామ్ గారు శృతి హాసన్ ఒక స్పెషల్ సాంగ్ చేసింది తను అండ్ యూ విల్ రియలీ ఎంజాయ్ దట్ సాంగ్ ఆన్ ద స్క్రీన్ అండ్ బోల్డని వీటితో పాటు బోల్డని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి సినిమాలో అండ్ మీరు అందరూ డిసెంబర్ సెవెంత్ రోజు చూసినప్పుడు మీకు తెలుస్తుంది సో వన్స్ అగైన్ అందరికీ వైజాగ్ వైజాగ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకో ఆ సినిమా రిలీజ్ ముందు కావాల్సిన పాజిటివ్ వైపుని మా టీం అందరికీ కూడా మీరు అందించేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా టెన్షన్గా ప్రమోషన్స్ అని అదని ఇదని అక్కడ తిరుగుతూ ఉన్నాం ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని మీ ఎనర్జీ ఎంత ఏంటంటే మా మా నర్వస్ అన్నీ కొంచెం కామైన సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మన ఈ సినిమా సక్సెస్ నెక్స్ట్ ఫిల్మ్ ముందో ఇక్కడే మీ అందరినీ కలిసి మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ సెలాట్ గాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సుమా ఈరోజు ఇంత ఇంత బాగా కండక్ట్ చేసిన సుమా గారికి స్పెషల్ థ్యాంక్స్ ఈ ఈ అండ్ మా సారీ ఇందాక మా రైటర్ టీమ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళందరూ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనంత శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ టు ద ఎంటైర్ టీమ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ డిసెంబర్ సెవెంత్ థియేటర్స్లో కలుద్దాం హాయ్ నానా విల్ బి అ వెరీ వెరీ మెమరబుల్ ఫిలం ఐ ప్రామిస్ ఒట్టేసి చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ మా కియరా సారీ మోస్ట్ ఇంపార్టెంట్ కియరా అంటే ఇంకా చెప్పక్కర్లేదన్న అన్నంత ఫీలింగ్ వచ్చేసింది ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఈ పాపని ఈ పాప ఇచ్చిన పర్ఫార్మెన్స్ని మీరు బోల్డ్ అయిన మెమరీస్ని మీ ఇంటికి తీసుకెళ్తారు యూల్ సి మేమందరూ ఇంతగా పాపని ఎందుకు పోగొట్మో మీకు డిసెంబర్ సెవెంత్ రోజు అవుతా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రామాయణం మహాభారతం భగవద్గీత వేదిక్ సైన్స్ ఋగ్వేదం యజుర్వేదం అధర్వవేదం పద్దెనిమిది పురాణాలు దశావతారాలు దశ మహావిద్య వేదిక్ మ్యాథ్స్ ఇండియన్ ఇన్వెన్షన్స్ సీక్రెట్ ఆఫ్ గాడ్స్ మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ డాట్ కామ్ వెబ్సైట్ లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు